ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ. ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ. 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ పై కేసు నమోదు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేసినట్లు ఆరోపణ. విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ ముమ్మర దర్యాప్తు. కంటైనర్ వద్ద భారీ భద్రత. ప్రణీత్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. భుజంగరావు తిరుపతన్నకు రిమాండ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉదయం గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు ముగ్గురిని చెంచలు కూడా జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ ఛానల్ అధినేత పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్తో పాటు లింగారెడ్డి శ్రీధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్ 129/54 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది. అయితే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు �ఫిర్యాదు చేశారు. దీంతో 400, 471, 447, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులను కేసు నమోదు చేశారు. సంతోష్తో పాటు లింగారెడ్డి శ్రీధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
సర్వే నెంబర్ 129/54 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది. అయితే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 400, 471, 447, 120B రెడ్ వి 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్తో పాటు లింగారెడ్డి శ్రీధర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్ 129/54 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది. అయితే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 400, 471, 447, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లైన్లో అందిస్తారు. ఎస్ ఉషా చెప్పండి, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైన చూస్తున్నాం, అసలు ఏం జరిగింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ రావు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రోడ్ నెంబర్ 14 ఏదైతే ఉందో ఇందులో ల్యాండ్ కబ్జా చేసినట్టుగా సంతోష్ రావు మీద ఏదైతే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అలాగే ఫ్యాబ్రికేటెడ్ డోర్స్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ కబ్జా చేసినట్టుగా కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు కూడా పేర్కొనడం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఎన్ఈసీఎల్ కంపెనీకి చెందినటువంటి ఈ మొత్తం కూడా ఈ ల్యాండ్ మొత్తం కూడా ఎన్ఈసీఎల్ చెందినటువంటి భూమి. అక్రమంగా రూమ్ నిర్మించి సంతోష్ రావు చొరబడి మొత్తం కూడా కబ్జా చేశారనుకోవడంలో చింతా మాధవ్ అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు కంప్లైంట్ అయితే నమోదు చేసుకున్నారు. ఎన్ఈసీఎల్ కంపెనీకి చెందినటువంటి భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఇప్పటికే సంతోష్ రావు. సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మొత్తం మీద సంతోష్ రావుపై 420, 468, 471, 447, 120 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద అయితే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోని, థ్యాంక్ యూ ఉషా. ఎస్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన 6 లోక్సభ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధం చేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై బీజేపీ ఎన్నికల కమిటీ కూలంకషంగా చర్చించింది. ఇవాళ మరోసారి పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి ఫైనల్ జాబితాపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. మరో 2 రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన జీవీఎల్, పీవీఎన్ మాధవులకు నిరాశ ఎదురైనట్లు సమాచారం. మరోవైపు సోము వీరరాజు విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తే సోము వీరరాజుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అనకాపల్లి సీఎం రమేష్, అరకు కొత్తపల్లి గీత, రాజమండ్రి పురంధేశ్వరి, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు, గంగరాజు లేదా శ్రీనివాస వర్మ, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి మాజీ ఐఏఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారం జరుగుతోంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. ఏ సంతోష్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, ఏదైతే ఏపీలో బీజేపీ కేటాయించినటువంటి అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాలకి సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో, గత 6 రోజుల నుంచి కూడా కేంద్ర ఢిల్లీలో బీజేపీ కేంద్ర పెద్దలతో అయితే కనుక వాడి వేడిగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు చూసుకున్నట్లయితే కనుక లోక్సభ స్థానాలు ఏవైతే ఉంటాయో, ఇటు అరకు, అనకాపల్లి, అదేవిధంగా రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉంటాయో, దీనికి సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు అయితే కనుక అభ్యర్థులని దాదాపు ఖరారు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో ఏదైతే జీవీఎల్తో పాటు మాధవ్ ఎంపీ స్థానాలు ఆశించినప్పటికీ కూడా వారిని వరించలేదనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇటు అరకు నుంచి కొత్తపల్లి గీత కావచ్చు, అనకాపల్లి సీఎం రమేష్ కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి పురంధేశ్వరి గతం నుంచి వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వీరికి కూడా ఖరారు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే నరసాపురం చూసుకున్నట్లయితే కనుక రఘురామ్ కృష్ణరాజు సైతం కూడా ఇటు బీజేపీ కండువా పుచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా అది ఒక కొలిక్కి రాని పరిస్థితుల్లో ఇటు ఏదైతే గతంలో గంగరాజు బీజేపీ నుంచి పోటీ చేశారో, అయితే ప్రస్తుతానికి కూడా ఆయన కూడా పోటీ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అక్కడ నుంచి ఏదైతే గోరాజు గంగరాజు తో పాటు శ్రీనివాస వర్మ కూడా ఇటు బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రఘురామ కృష్ణరాజుకి సంబంధించినటువంటి అంశం ఇంకా కొలిక్కి రాని నేపథ్యంలో ఇటు నరసాపురం అనేది కూడా ఇక ఉత్కంఠ కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక కిరణ్ కుమార్ రెడ్డి, ఏదైతే ఇటు సీఎం గా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సైతం కూడా బీజేపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో ఆయన కూడా ఎంపీ స్థానం కూడా కేటాయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక తిరుపతి చూసుకున్నట్లయితే కనుక ఇద్దరు పేర్లు కూడా ఇటు బరిలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు లోక్సభ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ స్థానాలు సైతం కూడా ఇటు బీజేపీ అయితే కనుక ఖరారు చేసే పనిలో పడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే సుజనా చౌదరి సైతము, అదేవిధంగా సోము వీర్రాజు సైతము వీరికి ఎంపీ స్థానాలు కాకపోతే అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు గత 6 రోజుల నుంచి కూడా ఏపీలో బీజేపీ అభ్యర్థులపై అయితే కనుక కేంద్ర పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రేపు అయితే కనుక జాబితా అనేది కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే కనుక ఎంతో ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాలు సైతం కూడా ఏ స్థానాలు కేటాయిస్తారు అన్న దానిపై అయితే కనుక స్థాయిలో వేచి చూస్తున్నారు. అయితే చాలా మంది గతం నుంచి కూడా బీజేపీ జెండా పట్టుకొని తిరిగిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా బీజేపీ కేంద్ర పెద్దలు సూచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వారి పేర్లు మాత్రమే పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక సోము వీరరాజు సైతం కూడా అసెంబ్లీ స్థానానికి అసెంబ్లీ బరిలో దించే యోచనలో కూడా ఇటు కేంద్రం చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు రానున్న ఇది జాబితా అనేది కూడా విడుదల అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది సోనియా. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వన్ సైడ్ ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్పై స్వల్ప ఓట్ల తేడాతో నారాయణ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీ సిటీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ కొత్త వ్యక్తి కావడంతో ప్రజలు పూర్తి స్థాయిలో నారాయణపై మొగ్గు చూపుతున్నారు. నారాయణ సతీమణి ప్రతిరోజు నెల్లూరు సిటీలో ప్రచారం ముమ్మరం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీలో నారాయణ ఉంటాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థిగా నారాయణ, అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్ అయితే పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే
గత 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి అనిల్పై కూడా స్వల్ప మెజారిటీతో నారాయణ అయితే ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నెల్లూరు సిటీకి సంబంధించి కూడా మంచి అభివృద్ధి పనులు చేశాడనే ఒక పేరు అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా నెల్లూరు సిటీ వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ప్రచారాలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు సిటీకి సంబంధించి వైసీపీ అభ్యర్థి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి ఇద్దరు కూడా అధిష్టానాలు సీట్లు కన్ఫామ్ చేయడంతో పాటు కూడా ప్రచారాలు అయితే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రచారం బరిలో మాజీ మంత్రి నారాయణ సత్యమణి కూడా ప్రతిరోజు నెల్లూరు సిటీలోని ఏదో ఒక ఏరియాకు సంబంధించి అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నారాయణను మళ్ళీ గెలిపిస్తే దాదాపుగా నెల్లూరు సిటీతో పాటు కూడా నెల్లూరు సిటీలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు నారాయణ తోడుంటాడని కూడా నారాయణ సతీమణి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఖలీల్కి సంబంధించి, వైసీపీ అభ్యర్థి ఖలీల్కి సంబంధించి మనం చూసినట్లయితే కూడా కొత్త అభ్యర్థి కావడంతో కూడా ప్రజల్లో ఎప్పుడు లేని విధంగా, అదేవిధంగా ప్రజల్లో తెలియని వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీ అధిష్టానం పెట్టడంతో పాటు కూడా వైసీపీ అధిష్టానానికి నెల్లూరు సిటీకి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఓటమి తప్పదని కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుండి కూడా నారాయణ నెల్లూరు సిటీకి సంబంధించి ప్రజలే కాకుండా నారాయణ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ద్వారా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్సులు, ఉచితంగా బస్సులు వేసి అక్కడ పేషెంట్లను అయితే, ఇబ్బంది పడుతున్న పేషెంట్ని ఫ్రీ బస్సుల ద్వారా హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయం కాస్త నెల్లూరు జిల్లాతో పాటు కూడా ఇతర జిల్లాలో కూడా నారాయణకైతే మంచి పేరున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పుడు కూడా నెల్లూరు సిటీకి సంబంధించి ప్రధానంగా కూడా ఈసారి టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణను ప్రజలు అధిక మెజారిటీతో గెలిపిస్తారని అయితే ప్రజలు చెప్తున్నారు, అదేవిధంగా నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్, అదేవిధంగా నారాయణకు పోటీ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అతి స్వల్ప ఓట్లతో కూడా నారాయణ ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే అనిల్కి నరసారావుపేట ఎంపీగా, ఎంపీ అభ్యర్థిగా పంపించడం, అదేవిధంగా కొత్త వైసీపీకి సంబంధించి కొత్త అభ్యర్థి నెల్లూరు సిటీకి తీసుకొచ్చి పెట్టడంతో పాటు కూడా నెల్లూరు సిటీలో అతి భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ గెలుపొందుతారని అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిరోజు నిర్వహించే ఎన్నికల ప్రచారాలకు సంబంధించి నారాయణతో పాటు కూడా టీడీపీ నాయకులు నారాయణ సతీమణి కూడా ప్రతి ఏరియాకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మంచి స్పందన నారాయణకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలాగైనా ఈసారి నారాయణని గెలిపించుకొని సిటీలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా సిటీని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కూడా నారాయణ పనులు చేస్తున్నాడని, గతంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సిటీకి సంబంధించి వాటర్ సమస్య కానీ, అదేవిధంగా రోడ్ల సమస్య కానీ ఎక్కడా లేకుండా ప్రజలకు అదేవిధంగా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను నిత్యం తన సమస్యలుగా చూశాడని కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు వైసీపీ అటు టీడీపీకి గట్టి పోటీ ఉందనే మాట కూడా చెప్పలేని పరిస్థితి అయితే నెల్లూరు సిటీలో నెలకొంది. వైసీపీ అధికార పార్టీ వైసీపీ మీద ఈజీగా వన్ సైడ్ ఎలక్షన్ నెల్లూరు సిటీలో జరిగే పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. పొంగూరు నారాయణకు సంబంధించి కూడా నిత్యం ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో తిరగడంతో పాటు కూడా అతను చేసిన అభివృద్ధులు ఆయన్ని గెలిపించుకుంటే చేసే అభివృద్ధులు కూడా ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ అభ్యర్థికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే ప్రధానంగా కొత్త వ్యక్తి కావడం, అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు ప్రజల్లో లేకపోవడంతో పాటు కూడా చాలా వరకు నెల్లూరు సిటీ ప్రజలైతే ఖలీల్ మీద కూడా పెద్ద ఆసక్తి చూపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయంలో వైసీపీ అభ్యర్థి ఖలీల్ వెళ్ళినప్పుడు పెద్ద ప్రజల నుంచి కూడా పెద్ద స్పందన లేని పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా వైసీపీ టీడీపీ ఇరు వర్గాలకు సంబంధించి మనం చూస్తుండేటైతే కూడా ఈసారి 24లో జరగబోయే ఎన్నికల్లో వన్ సైడ్ ఎన్నికలు అయితే నెల్లూరు సిటీలో జరుగుతాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ భారీ మెజారిటీతో గెలుపొందుతారనే మాటలు సిటీకి సంబంధించి ప్రజలు ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నెల్లూరు సిటీకి సంబంధించి పొలిటికల్ ఈ విధంగా ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా స్వతంత్ర టీవీకి సంబంధించి కూడా సర్వే జరిపిన పరిస్థితి, సర్వేలో దాదాపుగా 100కి 100% టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ గెలుపొందుతారనైతే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీకి సంబంధించిన రాజకీయం ఇలా ఉంది. కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ నెల్లూరు సిటీ నుండి. ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితో ఒక జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రామన్నపేటలో చిన్న కేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు ఆలయ పండితులు. 2019 ఎన్నికలకు ముందు ఇదే ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించామని, మళ్ళీ అదే ఆనవాయితీతో ప్రజల ముందుకు వెళ్తున్నామని తెలిపారు.